రాట్నం వ్యూవర్స్కి నమస్కారం. ప్రధాని నరేంద్ర మోడీ గారికి అతి ఇష్టమైనటువంటి కార్యక్రమం మన్ కీ బాత్. మన్ కీ బాత్ అంటే మనసులో మాట. ఆయన గత 5 సంవత్సరాలలో అంటే తొలి విడతలో ప్రధాని అయినప్పుడు కూడా అనేక సందర్భాలలో దాదాపుగా ప్రతి నెల దేశ ప్రజలను ఉద్దేశించి తన మనసులోని మాటను రేడియో ద్వారా మన్ కీ బాత్గా ఆయన తన భావాలను వ్యక్తీకరించడం జరిగింది. వచ్చిన తర్వాత 2వసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ మన్ కీ బాత్లో మాట్లాడారు ఆదివారం నాడు. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు చూసినట్లయితే ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ మాట్లాడారు. ఆయన ముందుగా మాట్లాడుతా నేను గెలవడం కాదు, నన్ను మీరు గెలిపించారు, నన్ను ఈ పదవిలో మళ్ళీ తిరిగి కూర్చోబెట్టారు. మన దేశంలో గొప్పతనం ఏంటంటే మన సంస్కారంలోనే ప్రజాస్వామ్యం ఉన్నది. ప్రజాస్వామ్యం అనేటువంటిది మన నడవడికలో మన ప్రవర్తనలోనే ఉన్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది మాట్లాడారు, అది నిజం కూడా. ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది నిబంధనలు నియమాల వల్ల కాకుండా మన సంస్కృతిలో ఒక భాగంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది వెల్లివిరిసింది. అది అంతర్లీనంగా ప్రజాస్వామ్యం ఉన్నది. అయితే ఇక్కడ ఎందుకు ఈరోజు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని మనం ఎవరూ కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ముఖ్యంగా ఒక ప్రధాని మంత్రి పదవిలో ఉన్న తర్వాత ఆయన మనసులోని భావాలను, ఆయన వేసే అడుగులను, దేశాన్ని ఏ విధంగా ఆయన ముందుకు నడిపిస్తున్నారు అనేటువంటిది ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వారిని కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు, అంటే ప్రజలకు కలిగినటువంటి సందేహాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏకపక్షంగా వన్ వే టాక్ కాదు. ప్రజాస్వామ్యం అనేది మనం చెప్పడమే కాదు, ప్రజలు అడిగేటువంటి అభిప్రాయాలని, వాళ్ళు లేవనెత్తే ప్రశ్నలను సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రాజకీయ నాయకుల మీద ఉన్నది. అది ప్రజాస్వామ్యంలో అతి ప్రధానమైనటువంటిది. అంటే నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యం గురించి చెబుతూ తాను ప్రజాస్వామ్యయుతంగా ఉన్నానా అనేటువంటిది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఈరోజే కాదు, గత 5 సంవత్సరాలుగా చూస్తే ఆయన ఎక్కడా కూడా మీడియాతో ఒక సమావేశాన్ని నిర్వహించలేదు. మీడియాతో ఒక సమావేశాన్ని నిర్వహించినట్లయితే అనేక ప్రశ్నలు ప్రజల తరఫున అడిగేటువంటి అవకాశం జర్నలిస్టులకు ఉంటుంది. జర్నలిస్టులు ఏంటంటే ప్రజల తరఫున ప్రతినిధులుగా, సమాజ ప్రతినిధులుగా కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి. అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అప్పుడప్పుడు కనీసం నెలకు ఒకసారి కాకపోయినా 2 నెలలకి అడపాదడపానైనా ప్రధానమంత్రి గారు మీడియాని కలవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. మన్ కీ బాత్ అని తను చెప్పదలుచుకుందే తాను చెప్తున్నారు తప్ప ప్రజల నుంచి ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఆయన కల్పించడం లేదు. మరి అది ప్రజాస్వామ్యం అంటామా మనం? ప్రజాస్వామ్యం అనాలా? అదేవిధంగా 2వసారి అయిన తర్వాత కూడా మన్ కీ బాత్ తొలిసారి ఆయన నిర్వహించారు. అందులో డెమోక్రసీ గురించి చెప్తా, ముఖ్యంగా ఎమర్జెన్సీలు ఎదుర్కొన్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా చెప్పుకొచ్చారు. నిజమే, ఎమర్జెన్సీ అనేటువంటిది ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయం. అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి నరేంద్ర మోడీ గారు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం ఆయన మాటలకే పరిమితం అవటం అనేటువంటిది చాలా బాధాకరం. ముఖ్యంగా ఈరోజు అనేక ప్రాంతాలలో బీజేపీ తమ పార్టీని విస్తరించడం కోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి తీరు ఏవో కొన్ని సాంకేతిక కారణాలను చూపించి ఆ కారణాలని ఒక సాకుగా చూపించి ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 4 రాజ్యసభ సభ్యులని విలీనం చేసుకోవటం, బీజేపీలో విలీనం చేసుకోవటం, తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలోకి విలీనం అవటం, ఒక 4 తీసుకెళ్ళి మేము విలీనం అవుతాము అని చెప్తే దాన్ని విలీనం చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించడం, వాళ్ళని ఆహ్వానించడం, పైగా వాళ్ళ మీద కొన్ని ఆర్థికపరమైనటువంటి కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళని బీజేపీ తీసుకుంటుంది. ఈరోజు వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనేక మందిని పార్టీలని
ఫిరాయించి తమలో బీజేపీ కలుపుకుంటున్నది. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరికొంతమంది ఎమ్మెల్యేలను, తెలంగాణలో కూడా కొంతమంది ఎంపీలను కూడా వాళ్ళు తమ వైపు లాగటానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రజాస్వామ్యం మన సంస్కృతిలోనే ఒక భాగం ఉన్నది, భారతీయ సంస్కృతిలోనే ప్రజాస్వామ్యం ఒక భాగంగా ఉన్నది అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా అపహాస్యం చేయడం ఏ విధంగా సమంజసం అనేటువంటిది ఇవాళ పెద్ద ప్రశ్నగా మనకు మారుతుంది. అంటే చెప్పడానికైనా ఇవి ఆచరణలో చూపించరా? ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్తున్నారు కానీ ఆచరణలో చూపించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడం అనేటువంటిది ఆచరణలో కనిపించాలి తప్ప మాటల్లో చెప్తే లాభం లేదు. ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించడానికి అప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తుంది అనటంలో అది సందేహం లేదు. ఇవాళ మన్ కీ బాత్లో ఏంటంటే ఆయన ఏకపక్షంగా చెప్తున్నారు, డెమోక్రసీ గురించి గొప్పగా చెప్పారు, మాట్లాడారు. అదే కనుక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కనుక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆయన కనుక ఫేస్ చేస్తే విలేకరులు అడుగుతారు. మనలాంటి విలేకరులు చాలామంది, జాతీయ స్థాయిలో అనేక మంది ప్రముఖ విలేకరులు ఉన్నారు, వాళ్ళందరూ అడుగుతారు, నరేంద్ర మోడీ గారు మీరు చేసింది ఇది ప్రజాస్వామ్యం అవుతుందా, దీన్ని ప్రజాస్వామ్యం అనగలవా, బీజేపీ ఏ విధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది అనేటువంటి ఒక ప్రశ్నలు నరేంద్ర మోడీ గారిని వేయగలుగుతారు. కానీ అటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారికి ఇవ్వట్ల. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ కనుక ఫేస్ చేస్తే, మీడియా ప్రెస్ లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లో కనుక ఫేస్ చేస్తే క్రాస్ క్వశ్చనింగ్ అనేటువంటిది ఉంటుంది. క్రాస్ క్వశ్చనింగ్ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. అంటే ఒక సమాధానం చెప్తారు, ఆ సమాధానానికి బదులుగా ఒక ప్రశ్న వేయటం అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నలు ఎవరే అంటే ప్రజల హృదయాలలో, ప్రజల మదిలో ఉండేటువంటివి. వాటిని విలేకరులు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి అవకాశాన్ని బీజేపీ వాళ్ళు కల్పించడంలా అది దురదృష్టకరం. మరి వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వారు పార్టీ బీజేపీ ఏ విధంగా ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి కొంతమందిని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని మరి దాన్ని ఫిరాయింపులు చేసుకుంటున్నటువంటి తీరుతెన్నులని ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యం గురించి చెప్పటమే కాదు, నరేంద్ర మోడీ గారు ఆచరణలో చేసి చూపించాలి. కనుక ఇవాళ ఆయన మన్ కీ బాత్లో ప్రజాస్వామ్యం గురించి చెప్పడం అనేటువంటిది అది కొంచెం చూడటానికి, వినటానికి కొంత ఎబ్బెట్టుగా కూడా ఉందని అంటే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండటం అనేటువంటిది ఒక ఆచరణ, అది మాటలు కాదు. ఆచరణలో బీజేపీ ఫెయిల్ అవుతున్నది, అది మనం చాలా స్పష్టంగా చెప్పగలం. ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు, 303 స్థానాలు ఇచ్చారు, కాబట్టి అదే ప్రజాస్వామ్యం కాదు. అది ప్రజాస్వామ్యంలో అనేక గొంతుకలు వినపడాలి. వాళ్ళు ప్రజల బాధలు, కష్టాలు, సమస్యలు, అదేవిధంగా సమాజంలో ఇటువంటి రుగ్మతలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నింటినీ క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కానీ అదన్నీ లేకుండా మన్ కీ బాత్ అనేటువంటిది ఏకపక్షంగా ఆయన చెప్పదలుచుకుంది చెప్పారు. ఆయన తొలిసారి ప్రసంగం ప్రజాస్వామ్యం మీద ఉన్నది కాబట్టి ఈరోజు ఈ సబ్జెక్టు తీసుకోవడం జరిగింది.